Hi friends, yalla unnaru. I hope you are all good and welcome to our channel Karappodi Pakka Entertainment. 9 psychological tricks to manipulate the people's mind. సో ఫ్రెండ్స్, కొన్ని అద్భుతమైన సైకాలజికల్ ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మీరు వాటిని ఇప్పటికే మీరు అనుభవించి ఉండొచ్చు, కానీ అవి మీకు ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయో తెలియదు. ఈ ట్రిక్స్ డైలీ లైఫ్ లో యూజ్ చేయటం చాలా ఈజీ. ఆ సైకాలజికల్ ట్రిక్స్ ఏంటో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ బికాజ్, నీకు ఏదైనా కావాల్సి వస్తే ఈ పదాన్ని వాడు. బికాజ్ చూడండి, ఈ వర్డ్ ఎంత పవర్ఫుల్లో ఏంటి అర్థం కాలేదా? ఈ వర్డ్ మన బ్రెయిన్ ని ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, బికాజ్, ఎందుకంటే నువ్వు అడిగిన దాని వెనుక ఒక బలమైన కారణం ఉందని మన బ్రెయిన్ నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ సమ్ మనీ డాడీ బికాజ్, నాకు కొంచెం డబ్బులు కావాలి డాడీ, ఎందుకంటే మా క్లాస్లో అందరూ టూర్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారు, సో అందుకు. సో ఫ్రెండ్స్, బికాజ్ అనే పదం వెనుక ఒక రీజన్ ఉందని మన బ్రెయిన్ నమ్ముతుంది. అందుకే నీకు ఏదైనా కావాల్సి వస్తే బికాజ్ అనే ఓన్ని యూస్ చేయండి. మిమ్మల్ని నమ్మని వాళ్ళు కూడా దాని వెనుక ఒక కారణం ఉందని వాళ్ళ బ్రెయిన్ నమ్ముతుంది. ది పవర్ ఆఫ్ పాజ్. మీరు గమనించారో లేదో, రాజకీయ నాయకులు మరియు ఇతర వ్యక్తులు వాళ్ళ స్పీచ్ ఇచ్చే టైంలో మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉంటారు. మీరు గమనించారా? ఏదైనా పెద్ద నిర్ణయాన్ని అనౌన్స్ చేసే ముందు వారు కొంచెం గ్యాప్ తీసుకుంటారు. ఎలా అంటారా? మన పిఎం మోడీ గారు స్పీచ్, మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, దీని కారణంగా మన దేశం మొత్తం లాక్డౌన్ విధిస్తున్నాము. ఎందుకు గ్యాప్స్ ఇస్తున్నారంటే, ది పవర్ ఆఫ్ యూస్ అండ్ దట్ వర్డ్ పవర్, లాక్డౌన్ విధించడం. ప్రకటన అనేది ఒక సెన్సేషనల్ వర్డ్. అందుకే మీరు ఏదైనా ఒక స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే ముందు వాల్యూ ఎక్కువ ఉన్న వర్డ్స్ కి గ్యాప్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఇవ్వడం వల్ల దీనికి ఉన్న వాల్యూ అండ్ మన స్పీచ్ వినేవాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ ఆశ్చర్యంగా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈస్ చెక్ ఐ కలర్. ఫస్ట్ టైం ఎవరినైనా కలిసినప్పుడు వారి కంటి రంగుని చెక్ చేయండి. ఎందుకు అంటారా? కంటి రంగు ముఖ్యం కాదు, ఆ వ్యక్తి యొక్క కంటి రంగును చెక్ చేస్తున్నప్పుడు మీరు తగినంత సమయం వరకు ఆ వ్యక్తితో ఐ కాంట్రాక్ట్ కొనసాగించగలుగుతారు. ట్రూత్ అండ్ రిలేషన్ పెంపొందించడానికి ఐ కాంట్రాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ కాలింగ్ బై నేమ్. తెలియని వాళ్ళతో లేదా కొత్త వ్యక్తులతో డీప్ కనెక్షన్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకో. అండ్ మీరు వారిని మళ్ళీ కలిసినప్పుడు వారి పేరుతో వారిని పిలవకండి. హాయ్ అని చెప్పడానికి బదులుగా హాయ్ కేశవ అని పిలవండి. అండ్ ఇక్కడతో కనెక్షన్ ని కట్ చేయకండి. నెక్స్ట్ డే మీట్ అవుతున్నప్పుడు మీరు మీకు సంబంధించిన విషయాలను డిస్కస్ చేయండి. ఇలా చేయడం ద్వారా వాళ్ళు మీతో ఎక్కువ కనెక్షన్ ని బిల్డ్ చేయడానికి ఇష్టపడతారు, ఒక ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్ గా చూస్తారు. నెంబర్ 5, కీప్ సైలెంట్. ఎవరైనా మీకు అబద్ధం చెప్తున్నారని మీకు అనుమానం ఉంటే వారు మాట్లాడటం పూర్తయినప్పుడు సైలెంట్ గా ఉండండి అండ్ ఐ కాంట్రాక్ట్ మెయింటైన్ చేయండి. అండ్ మీకు ఓపిక ఉన్నంత వరకు సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే అవతల వ్యక్తి మీ నిరీక్షణ చూసి నిజం చెప్పడానికి నడిపిస్తుంది. మీరు ఒకరిని నిజం చెప్పమని బలవంతం చేసినప్పుడు వారు అబద్ధాలు అండ్ మానిపులేట్ సమాధానాలు మరియు తప్పించుకున్నట్టుతో వస్తారు. మరోవైపు మనం సైలెంట్ గా ఉంటే వారు నిజం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నెంబర్ 6, ఆస్క్ ఫర్ ఏ బిగ్ ఫేవర్. చాలా మంది ప్రజలు అనుకుంటారు వాళ్ళకు ఒక మంచి ఫేవర్ చేసాం, మనకి ఎక్కువగా ఫేవర్ చేస్తాడని. ఒక అతను బ్రోకర్ ఒక ఫ్లాట్ సేల్ చేశాడు కస్టమర్ కి. ఈ బ్రోకర్ ఆ కస్టమర్ ని ఎక్కువ ఫేవర్ అడిగారు, అంటే 5 లాక్స్ అడిగాడు. కస్టమర్ ఏమో చాలా కష్టమని ఆ బ్రోకర్ తో అంటాడు. లాస్ట్ ఫైనల్ గా 3.5 అంటాడు ఆ బ్రోకర్. సో కస్టమర్ కూడా ఓకే అంటాడు. ఏంటి అర్థం కాలేదా? షాప్ కీపర్స్ దీన్ని అన్ని సమయాల్లో యూస్ చేస్తారు. వాళ్ళ ఫస్ట్ హై ప్రైస్ సేల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ మీరు బేరాలు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు లో ప్రైస్ కి ఓకే చేస్తారు. అందుకే మీరు ఏదైనా కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఆస్క్ ఫర్ ఏ బిగ్ ఫేవర్. నెంబర్ 7, టెల్ వన్ సీక్రెట్. మీరు ఒకరితో రిలేషన్ పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ మీకోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీ యొక్క సీక్రెట్స్ ని మరొక వ్యక్తితో పంచుకోండి, వారు విలువైనదిగా భావిస్తారు అండ్ చివరికి మీతో మరింత ఓపెన్ గా ఉంటారు. ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళేటప్పుడు మీ సీక్రెట్ స్టోరీని వారికి చెప్పండి మరియు దానిని సీక్రెట్ గా ఉంచమని వారిని అడగండి. మీ సీక్రెట్స్ ని ఆ అమ్మాయి నమ్మినప్పుడు మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తుంది అండ్ వారి వారి స్టోరీస్ ని షేర్ చేసుకుంటారు మీతో. నెంబర్ 8, ఆస్క్ ఏ పర్సన్ ఫర్ హెల్ప్, డోంట్ ఆస్క్ పీపుల్ ఫర్ హెల్ప్. నీకు ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు హే ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నాకు 1 కోటి రూపాయలు అప్పుగా ఇవ్వగలరా కంటే హే కేశవ్ మీరు నాకు 1 కోటి రూపాయలు అప్పుగా ఇవ్వగలరా అని ఆ వ్యక్తిని సహాయం అడగండి. మనం ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా హెల్ప్ అడిగినప్పుడు అతను కాదనలేడు అండ్ ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఆలస్యం చేయడు. మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళని సహాయం అడగండి.
అడగాలనుకుంటే వ్యక్తిగతంగా రహస్యంగా అడగండి, పబ్లిక్ గా వెళ్ళి అడగండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి బాధపడతారు. సో ఎప్పుడైనా రహస్యంగానే అడగండి. అండ్ ఫైనల్లీ 9, చివింగ్ గమ్ టు రిడ్యూస్ యాంగ్జైటీ. మీరు గమనించారో లేదో చాలా మంది కొన్ని ఈవెంట్స్ లో చివింగ్ గమ్ నవ్వులుతారు. ఎగ్జాంపుల్ విక్టరీ వెంకటేష్ గారు చాలా ఫంక్షన్స్ లో చివింగ్ గమ్ నవ్వులుతారు. ఎందుకు అంటారా, చివింగ్ గమ్ కార్టిస్టాల్ హార్మోన్ యొక్క తక్కువ స్థాయితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మెయిన్లీ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ కి కారణం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా మీటింగ్స్ గానీ ఈవెంట్స్ లో అక్కడ ఆ సంఘటనల గురించి చాలా ఆతృతంగా ఉంటే మీతో కొంత చివింగ్ గమ్ తీసుకోండి. మిమ్మల్ని భయపెట్టే సంఘటనలకు ముందు ఒత్తిడిని విడుదల చేయడానికి కొంత గమ్ సహాయపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి డైలీ లైఫ్ లో ఉపయోగపడే సైకాలజికల్ ట్రిక్స్. ఇవి మనకి తెలియకుండానే ఎన్నో ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ నుంచి తెలుసుకొని మన పక్కన ఉన్న వాళ్ళని ఈ ట్రిక్స్ తో వాళ్ళ బ్రెయిన్ ని మానిపులేట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.